దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. మీరు భయపడకుడి జడకుడి, ఈ యుక్తం మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితమే పోరాటంలో ఎన్నో యుక్తాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైన సమస్యలు, వాటన్నిటితో యుక్తం చేస్తున్న ఈ సమయంలో మనకు మనంగా యుక్తం చేయటం అంటే అది అసాధ్యం. మన వల్ల అవ్వదు. ఒక్కొక్కసారి వెక్కసమైపోతుంది జీవితం మీద, నా వల్ల కావటం లేదు అనిపిస్తుంది. ఈనాడు చాలామంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకుంటున్నారంటే ఆ జీవితం అనే పోరాటంలో ఓడిపోయి ఇక మేము బ్రతకడం అనవసరమని వారు జీవితం మీద వెక్కసమైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనే రాజు కనిపిస్తాడు. తనకు మించిపోయిన భయంకరమైన సమస్యలు. ఆ రోజున దాదాపు 4 రాజులు చుట్టుముట్టారు. 4 వైపులా తనకు 4 రాజులు వచ్చి తన మీ యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఆ యుద్ధంలో అతడు నిలబడలేక ఆ యుద్ధం చూచి భయమేసింది అతనికి. ఈయన భయంతో మందిరంలోకి వెళ్ళిపోయాడు, మొకాళ్ళేశాడు, దేవుని వైపు చేతులెత్తి, అయ్యా ఈ భయంకరమైన యుద్ధంలో నేనైతే యుద్ధం చేయటానికి సరిపోను, 4 వైపులా శత్రువులు చుట్టుముట్టారు, యుద్ధంలో దయచేసి మా దిక్కు నీవేనయ్యా, నీకేం మొర్ర పెట్టుకుంటున్నామయ్యా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నామయ్యా అని దేవుని పాదాల దగ్గర అతడు కన్నీళ్లతో ప్రార్థించాడు. రాజు మోకరించేటప్పటికీ రాజుతో మంత్రివర్గమంతా మోకరించారు, దేశంలో అనేక మంది వచ్చి మోకరించారు. అందరూ కలిసి ప్రార్థిస్తున్న ఆ సమయంలో దేవుడు అక్కడున్న ఒక ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్న మాట, ఓ యూదావార్లారా, బెన్యామీను కాపురస్తులారా, ఓ యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యాలకు మీరు భయపడొద్దు, జడియొద్దు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. అభయమిచ్చాడు. నిజంగానే దేవుడు వారికి ఇచ్చిన అభయాన్ని బట్టి వారు పాడుతూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో వారు ఆనందిస్తూ ఉన్నారు. వారి తరపున ఆ యుద్ధం దేవుడు జరిగించినట్లుగా మనం 22వ వచనంలో చూస్తాం. దేవుడు వారి పక్షాన యుద్ధం జరిగించి అద్భుత రీతిలో ముగించాడు. బహుళ్ళంత కొల్లసొమ్ము దేవుడు వారికి ఇచ్చాడు. ఆ వచ్చిన కొల్లసొమ్ములో విలువైన వాటిని మోయగలిగిన దానికన్నా ఎక్కువగా మోసుకొని తీసుకురావడానికి 3 రోజులు పట్టింది వారికి. అంటే యుద్ధంలో గొప్ప విజయం ఇవ్వటమే కాదు, వారిని ఆస్తికి కర్తలుగా చేశాడు దేవుడు. ఈ రోజున మీ మీదకు వచ్చే యుద్ధాల్లో పోరాటాల్లో దేవుని వైపు చూస్తూ మీరు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మీ పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఈ రోజున మీకు అభయం ఇస్తున్నాడు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ధైర్యం వహించండి. మీరు ప్రభు సన్నిధిలో ఆనందంగా సంతోషంగా ప్రభు పాడి స్తుతించండి. మీ యుద్ధాలు మీ తరఫున దేవుడు పోరాడబోతున్నాడు. గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. విశ్వాసముతో ఆ శక్తితో నమ్మి ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఆనందించండి. యుద్ధంలో జయం దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు పోరాడబోతున్నాడు. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోషాపాతుకు ఒక్కసారి 4 వైపులా శత్రువులు చుట్టుముట్టి యుద్ధం ప్రకటించినప్పుడు అతడు భయంతో నీ సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థించగా అతనికి అభయం ఇస్తున్నారు, ఈ యుద్ధం మీరు కాదు, నేను జరిగిస్తాను అని. నిజంగానే ఆ అభయాన్ని బట్టి ఆనందించి పాడి స్తుతించాడు. ఆ యుద్ధాన్ని మీరు జరిగించి గొప్ప విజయం ఇచ్చారు, ఆస్తికి కర్తగా చేశారు. ఈ రోజున
యుద్ధం మా వల్ల కాట్లేదు, మమ్మల్ని మించిపోయిన సమస్యలు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నామని ఈరోజు ప్రార్థనలో ఏకీవించి వాగ్దానం వింటున్న ప్రియుల జీవితాల్లో ఆశ్చర్య కార్యం మీరు జరిగించండి. దయచేసి వీరి తరపున యుద్ధం మీరు జరిగించి వీరికి గొప్ప విజయాన్ని దయచేయండి. మీరిచ్చిన ఈ అభయాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ వీరి యుద్ధాలు జరిగించి వీరికి మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.